వివరణ చెప్తా. మీకు మా అమ్మ అబ్బాయి స్వరూపం కావాలా, కన్యాం కావాలా? రూపం చూస్తుంది మా పరమశివుడు ఎట్లాంటి వాడు. మహర్షి స్త్రీ మనోహారి దివ్య మంగళ విగ్రహ మహాదేవో మహాజాన మహామన్మథ మన్మథ మన్మథుడు. మన్మథుడే అంతగాడు ప్రపంచంలో సృష్టిలో అనుకుంటే రూపం బాగుందా లేదా అంతవరకే చూడాలి. కనుక మీ అమ్మాయికి అలాంటి శంక అక్కరలేదు. మా శివుడు ఏనంపాటువంటిది కొంత మాకు సందేహం. ఎందుకంటే ఈ కాలాన్ని బట్టి 100 కోట్ల 1000 కోట్ల ఇక తెలియదు. కాబట్టి మా అమ్మాయి బాగా సుఖపడాలంటే మీ వారి దగ్గర బాగా విత్తం ఉండాలి. మరి అలాంటి విత్తం ఉందా లేదా మీ దగ్గర? శివయ్య స్వరూపంలో ఉన్న కుమరెల్లి మల్లన్నకు ఎవరనుకుంటున్నారు స్నేహితుడు? కోట్ల నవ నిధులకు మరగత మాణిక్య వజ్ర వైడూర్య భూమేదిక ఇత్యాది రత్నములకు బంగారు ఆభరణ స్థితి అయిన కుబేరుడు మా శివయ్యకు స్నేహితుడు. ఇక మీ కాసండి మా శివయ్యకు స్నేహితుడయ్యా. కోటాను కోట్ల ద్రవ్యం ఉన్నప్పటికీ గౌరవనీయులు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమానికి అత్యంత భక్తి ప్రవత్తులతో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకొని కళ్యాణ వేదిక వద్దకు ఇచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఓం స్వస్తి రాజేంద్ర స్వామివారి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడిప్పుడే వరుడవుతూ
సుబ్బికి శిరారతి ప్రవర్తన మధ్య చక్కగా బాలపలక ధారణ కార్యక్రమాన్ని చేశారు అందరూ కూడా నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే భక్తులారా భగవన్ నామ స్మరణ బిగ్గరగా చేయాలి ఎవరైనా వత్త అనుకుంటారట కనుక నామస్మరణ బిగ్గరగా చేయాలి అది కదా ఇప్పుడిప్పుడే స్వామి వారికి పాదార్చన ప్రవర్తన మధ్య మంగళ వాయిద్యములతో మంగళ హారతులతో అర్చక స్వాములు తమ భుజస్కంధములపై పల్లకీలో అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు చక్కగా భక్తితో తీసుకొని వస్తున్నారు భక్తులందరూ కూడా కరతాళతో చేయాలి అందరూ చప్పట్లుకుంటారండి అర్చక స్వాములు చక్కగా వేద మంత్రముల మధ్య ఆ నిరీక్షణ మంత్రములు పఠిస్తూ ఉండగా అదిగదిగో అర్చక స్వాములు మేడమ్మ కేతలమ్మలను భక్తి ప్రపత్తులతో కళ్యాణ వేదిక వద్దకు అదిగో మల్లికార్జున స్వామి ఈనాడు నిత్య కళ్యాణకారకుడైనప్పటికీ ఎందుకో ఆ స్వామి మన్మథ మన్మథుడై భాషిస్తూ ఉన్నాడు అదిగో కూరమీసములు కలిగి కొద్దిగా కోపముతో కూడి ఉన్న కనులు ఉన్నప్పటికీ ఈనాడు స్వామి మందస్మిత వదనారవిందుడై ఒకవైపు కొంచెము దారుడు ధరించి ఉంటాడు ఆ హరిద్రము మన నుదిటి పైన పుసుకోగానే మన ముఖ వర్చస్సు అంటే ముఖము యొక్క కాంతి వెలుగొందుతుంది సమస్త దుఃఖములు తొలగుతాయి ఉభయదేవి అమ్మవారు స్వామివారిని చేరుకున్నారు అదిగో అమ్మవారు ఉభయదేవేలిద్దరూ సిగ్గుతో ఆనందంతో చూచి చూడనట్లు సభ్యుల ముత్తిరెడ్డి యాదగిరి గారు ఇలాంటి వారందరూ కూడా భక్తి ప్రవర్తనతో సమర్పించిన పట్టు పుట్టాలు పట్టు వస్త్రాలు స్వామి అమ్మవారులకు అర్చక స్వాములు సమర్పణ చేస్తూ ఉన్నారు పుష్పమాలికలు అలంకరిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వేద మంత్రముల మధ్య ఎర్రోళ్ళ శ్రీనివాసరావు గారు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఇంకా ఎందరెందరో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిమ్మట సస్య శ్యామలమై సుభిక్షమై వరదలు ఆయా నదీ నదములు ప్రతి పల్లెకు చేరుతున్నటువంటి విషయం మీకు అందరికి భావన చేత ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకుని వస్తూ ఉన్నారు మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా దేవాలయ ఈవోగా ఇప్పుడు కళ్యాణ కార్యక్రమంలో ఆ స్వామి అమ్మవారులకు ఆ పాలపలక ధారణ భాషిక ధారణ పాదార్చన కార్యక్రమాలు అదే విధంగా కంకణ ధారణ కార్యక్రమాలు పరిసమాప్తమైన కార్యక్రమానికి గురు సిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి గారు విచ్చేశారు వారు వారి ప్రథమ మంగళాష్టకము చేత గుణజీరిక ధారణ కార్యక్రమం జరిపించబడుతుంది అయ్యా గురు సిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి గారి చేత చక్కటి ఒక మంగళాష్టకాన్ని పఠించవలసిందిగా కోరుతున్నాను జరుగుతారా
విశ్వ ఆరాధ్య గురుత్తమ శ్రీ ఆచార్యాది మాన్య బుధా సర్వారాధ్య నిరంజన ప్రభువరు నంద్యాది వంద్యాగణాః పూజ్య గురవః అవధానాః సుముహూర్తే సావధానాః సులగ్నే సావధానాః శ్రీమాత్మ సంభావితో భక్తానుగ్రహ కృత్ పురాతన గణః ప్రియాత్ సదా విఘ్నేశ్వర వీరభద్ర జననీ కాత్యాయనీ పార్వతీ శ్రీమత్ ఉమా మహేశ్వర స్వరూపో మల్లికార్జున వివాహ సమయో కుయ సదా మంగళో కళ్యాణం కమనీయ కోమల కరీ ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్ విప్రాశిషోనుగ్రహం శ్రీ స్వామి వారి దివ్య లీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బిల్లము తీయగా ఉంటుంది జీలకర్ర చల్లదనానికి దర్శనం మరి కళ్యాణ మహల్లాగా బిల్లములాగా తీయగా వైవాహిక జీవనానంతర జీవనం కొనసాగాలి అని మరి ఇక్కడ ఎందుకయ్యా అని మీకు సందేహం రావచ్చు మానవులమైన తర్వాత ఏదో ఒకటే సమయంలో మనం చూస్తే చాలట మనకున్నటువంటి దుఃఖం పరమశివుడు అమ్మవారు వేరు వేరుగా చిత్రపటం చూస్తాం మనం దీని అర్థమని కాదు భార్య మనస్సులో సౌగంధ్యమైన సౌకుమార్యమైన ఆ సుగంధ పరిమళ ద్రవ్య ప్రపూరితమైన ఆ పుష్పమాలికలు సంబంధ మాలికా వితరణము కన్యాదాన మహోత్సవం
ఆవిమ్మట అక్షతారోపణ కార్యక్రమం మంగళధారణ మంగళసూత్ర పెట్టెధారణ కార్యక్రమానంతరం అక్షతారోపణం తదనంతరం స్వామి అమ్మవారులకు మా షోడశ ఉపచార పూజ మహామంగళహారతి ఈ విధంగా ఒక అరగంట పాటు కార్యక్రమం జరిపించబడుతుంది సుదూరమనక ఆ స్వామి అమ్మవారులపైన ఉన్న భక్తి ప్రవత్తులతో విచేసిన మీ అందరికీ కూడా దేవాలయ పాలక మండలి దేవాలయ ఈవో గారు అర్చక బృందం అందరి కి కూడా సాదర స్వాగత నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఒక 5 సార్లు మళ్ళీ పంచాక్షరి మంత్రాన్ని అనండి తర్వాత ఇక కన్యాదాన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఓం నమః శివాయ శివ శివాయ నమః ఓం నమః శివాయ శివ శత్రువు మిత్రుడైపోతాడు విషము అంటే గరణమును తన కంఠమునందు దాల్చినటువంటి స్వరూపమే మల్లికార్జున స్వామి స్వరూపము శివుడే మల్లికార్జున స్వామి కనుక గరణ కంఠుడైనటువంటి ఆ స్వామి మంత్రోచ్చారణ చేసి శివ అంటే చాలు అది విషము కూడా విషము దివ్య ఆహారము నిన్నగా ఇది బసవ పురాణములో ఒక గాథ ఉన్నది అది చెబితే ఇంతకు ముందు చెప్పినట్టుగానే కైదండలే పూదండలు చేతులట్లా పైకెత్తి దండలు సమర్పించినట్టే అని భావించాలి నేను నమః పార్వతీపతయే కైలాసానికి వినిపించాలి ద్వాదశ జ్యోతిర్లింగాలకు వినిపతయే వాళ్ళు ముందు వాళ్లే అంటారు అనుకుంటున్నాను కానీ ఆ మల్లికార్జున స్వామి కూడా మీరు అందుమా వత్త అని సందేహించారు అనుకోండి ఆయన కూడా వరాలు ఎత్తుదాన సమరే మహాసంకల్ప పఠనం నిరహ మనోహర నందనవన వ్రీణాకర క్రీ
శ్రీరామన విహర దేవదానవ గరుడ గంధర్వ కిన్నర కింపురుష శుద్ధ సాత్య విద్యాధర యక్షరాక్షస దివ్యజన నివాసమలంకృత తెలంగాణ రాష్ట్ర బిందు ముకుంద వందన కళింద వైకంఠక మణ శైల చక్రశైల మహాశైల మహాకపిల పంచశైల గజశైల హస్త్రశైల శ్రీశైల వసుధార వసుమార కుమార కాలంజర కౌందర పాండర వైఢూర్య భార్యాత్ర సహస్ర శిఖర మయోపతాంబ్రామ శిఖిరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అర్థ అభివృద్ధి అర్థ ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థ సిద్ధ్యర్థ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సర్వతో సర్వతో ముఖ ముఖ అభివృద్ధ్యర్థ అభివృద్ధి నిరంతర నిరంతర జల కొండర్ భాగ్యపని పడుతుంది కదా
అంబ మంగళం జగదాంబ మంగళం శంభురాణి సుమన వేణి సుమతి మంగళం శంభురాణి సుమన వేణి సుమతి మంగళం గంగా యమునలే గజ వైరి గమనలే తుంగ రామ గిరిజ బసవలింగ మంగళం అంబ మంగళం పుష్పాంజలి సమర్పణ్యామి చేమరో మల్లికార్జున భగవానికి నమ్మకేతమ్ మమాతాకి అననమ పార్వతీ పతయే శివ హర 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 మహాదేవ మాంగళ త్రయ దేవతాభ్యో నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పణ్యామి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాం కురాం శ్రీమామంద కటాక్షలబ్ధమి భవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా మాంగళత్రయ దేవతాభ్యో నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పణ్యామి భక్తాగ్రగణ్యులు ఆ మంగళసూత్రాన్ని ధరించబోతు ఉన్నాడు మీరందరూ కూడా అక్కడే కూర్చొని అందరూ చేతులు జోడించుకొని చెప్పండి మాంగళ్యతంతున మాంగళ్యతంతున అనేన అనేన లోకరక్షణ లోకరక్షణ తెలంగాణ రాష్ట్ర రక్షణ తెలంగాణ రాష్ట్ర రక్షణ హేతున హేతున కంటే కంటే శుభగే శుభగే త్వం జీవ సంజీవ శరదాం శరదాం శతం శతం ఓ పరమేశ్వర ఓ మల్లికార్జున కళ్యాణ సందర్భముగా కళ్యాణ సందర్భము ఈ మంగళ సూత్రమును ఈ మంగళ సమర్పించుచున్నాము అయ్యా అర్చక స్వాములు మీకందరికీ మంగళ సూత్రాన్ని చూపిస్తారు అందరూ నమస్కారం చేసుకోండి మంగళ సూత్ర ధారణ చేసే సమయంలో అందరూ చప్పట్లు కొట్టాలి మాంగళ్యతంతునానేన లోకరక్షణ హేతున కంఠే బద్ధామి శుభగే త్వం జీవ శరదాం శతో అందరూ నమస్కరించండి అయ్యా గట్టి మేడం వైద్యం గట్టి మేడం గట్టి మేడం సద్వే భగవశ్చ లభ్యానే దక్షిణానాం ప్రతిగ్రహే
Yeah.
महामंगल सेवलो मल्लिकार्जुन भगवान की कुमरल्लि मल्लन्न भगवान की मेतम मेडम्म केदनम्म सहेत मल्लिकार्जुन भगवान की వీడియో పెట్టి కన్ఫ్యూజ్ ఉంది భక్తాగ్రగండులారా శ్రీ కుమరల్లి కోరిక కోరికలు ఈడేర్చేమల్లన్న వరలు బండ చుక్కల పర్వతము రేగి చెట్టు వీటన్నింటికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది అది ప్రాచీన కాలము నుండి కూడా స్వామి ఇక్కడ కుమర వెలిహి అంటే స్వామి అందము వెలిహి అంటే ప్రవహించునది అని అర్థం అంటే ఆయన యొక్క మన్మథ మన్మథ స్వరూపము ఒక ప్రవాహంలాగా ఉన్నదని ఒక అర్థం కుమారస్వామి ఆ ఇంద్రకీలాద్రిపై దీనికి మూడు పేర్లు ఉన్నాయి ఒకటి ఇంద్రకీలాద్రి పర్వత ఉత్సవాలు జరిగేటటువంటి క్షేత్రం ఏదయ్యా అంటే కుమరవల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఈనాడు ప్రారంభ దివసం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మీకందరికీ అఘటనాఘట సమర్పణైన ఆ మల్లికార్జున స్వామి సమస్త సంపదలు ఆయురారోగ్యములు ప్రసాదించుగా కాని ఆశీస్సులు అందజేస్తూ గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు కార్మిక శాఖ మంత్రులు స్థానిక శాసనసభ్యులు ఇంకా ఎందరెందరు ప్రభుత్వ విప్ గారు విచ్చేశారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విచ్చేశారు ఇంకా ఎందరెందరో అతిరథ మహారథులు ఉన్నారు వారందరూ కూడా ఇంకా మల్లికార్జున స్వామి ఉన్నతమైనటువంటి సేవను తెలంగాణకు అందించడానికి అవకాశం కల్పించాలని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మంత్రపుష్పము ప్రదక్షిణతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది మంత్రపుష్పం ముఖ్యమంత్రి వరేణ్యులకు అదే విధంగా ఈనాడు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇతోధికమైన శక్తిని ప్రసాదించాలని శివ హర హర మహాదేవ భక్తులందరికీ కూడా మనవి సంవత్సరం మాదిరిగానే భక్తులందరి పైన స్వామి వారి యొక్క అమ్మవార్ల యొక్క కరుణ కటాక్షం మీ పైన నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది దయచేసి అందరూ కూడా ఒక క్రమపద్ధతి మల్లికార్జున స్వామిని దర్శించుకొని మీరందరూ పునీతులు కావాలని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం అందరికీ వేద మంత్రము చేత ఆశీర్వచనం పూజ కార్యక్రమం కాలేదు కొద్దిగా స్టేజ్ మీకు దిగాలి అందరు దయచేసి పూజ కార్యక్రమం కాలేదు స్టేజ్ మీకు దిగాలండి ఇంకా పూజ కార్యక్రమం దయచేసి ఎవరే కాదు శుభగే దేవే దేవే శుభగే శుభగే వరుణో వరుణో శుభగే ప్రవేమి ఆ కళ్యాణి దేవే దేవే ఆ కళ్యాణి ఆ కళ్యాణ శోభమానో శోభమానో తన్వా తన్వా శోభమానః ఆ శోభమానో రజో రజో ఆ శోభమానో